నమస్తే, వెల్కమ్ టు ప్రియా వంటలు. ఈరోజు మన కిచెన్లో స్ట్రీట్ స్టైల్ గోబీ రైస్ని ఇంట్లోనే మనం హెల్దీగా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. దీనికోసం కావాల్సిన పదార్థాలు, గోబీ రైస్ని ప్రిపేర్ చేసుకునే ముందుగా ఇలా హాట్ వాటర్లో గోబీని వేసేసి ఒక స్పూన్ దాకా సాల్ట్ వేసుకోవాలి. ఇలా ఉప్పు నీటిలో గోబీని వేసుకోవడం వల్ల మనకి ఇందులో ఏదైనా పురుగులు ఉంటే మనకి పోతాయి. ఈ గోబీని ఇలాగే ఒక 10 నిమిషాల పాటు ఈ హాట్ వాటర్లో ఇలాగే వదిలేసి తర్వాత మరొకసారి మంచినీటితో వాష్ చేసుకుందాము. ఈ విధంగా హాట్ వాటర్లో గోబీని బాగా కడిగి పెట్టుకోవాలి. కుక్ చేసి పెట్టుకున్న బాస్మతి రైస్ కుక్కర్లో 1 గ్లాస్ రైస్కి 1.5 గ్లాస్ నీళ్లు వేసి అందులో కొద్దిగా సాల్ట్, కొంచెం ఆయిల్ వేసి ఇలా రైస్ పొడి పొడిలాడేటట్లు కుక్ చేసి మనం పక్కన పెట్టుకుందాము. తర్వాత ఒక పెద్ద ఉల్లిపాయని ఇలా సన్నగా పొడవుగా కట్ చేసుకోవాలి. అలాగే 1 క్యాప్సికంలో 1/2 క్యాప్సికంని ఇలా సన్నగా పొడవుగా కట్ చేసి పెట్టుకోవాలి. 2 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 చిన్న క్యారెట్ని చిన్న ముక్కలుగా ఈ విధంగా కట్ చేసుకోవాలి. అలాగే 1 చిన్న అల్లం ముక్కను కూడా ఇలా చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. 5-6 వెల్లుల్లిని పొట్టు తీసేసి అవి కూడా ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. 2 పచ్చిమిరపకాయలని ఇలా సన్నగా పొడవుగా కట్ చేసుకోవాలి. కొద్దిగా కొత్తిమీర, కారం 2 టీ స్పూన్లు, మైదా పిండి 5 టేబుల్ స్పూన్ దాకా మనకు అవసరం అవుతుందండి. అలాగే 2 టేబుల్ స్పూన్ల కార్న్ఫ్లోర్, 1 స్పూన్ మిరియాల పొడి, ఉప్పు టేస్ట్కి సరిపడినంత, రెడ్ చిల్లీ సాస్ 1 టేబుల్ స్పూన్, అలాగే సోయా సాస్ కూడా మనం 1 స్పూన్ వేసుకుందాము. ముందుగా 1 బౌల్ తీసుకుని ఇందులోకి శుభ్రం చేసి పెట్టుకున్న కాలీఫ్లవర్ని ఈ బౌల్లోకి వేసేసుకుందాము. చూడండి, కాలీఫ్లవర్ ముక్కలు మనకు ఇంత చిన్న పీసెస్గా ఉంటే బాగుంటుంది, మరీ పెద్ద పీసెస్ వేసుకోకూడదు. ఓకే, ఇప్పుడు ఇందులోకి మనం 5 టేబుల్ స్పూన్ల మైదా పిండి వేసుకుందాము. 2 టేబుల్ స్పూన్ల కార్న్ఫ్లోర్, 1 టీ స్పూన్ కారం, టేస్ట్కి సరిపడినంత ఉప్పు, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకుని ఇదంతా బాగా మిక్స్ అయ్యేలాగా ఒకసారి కలుపుకోవాలి. ఇలా అంతా కలిసేటట్టు బాగా కలిపి దీనిలో కొద్దిగా నీళ్లు వేసుకుని ఈ పిండి అంతా కూడా కాలీఫ్లవర్ ముక్కలకి బాగా కోట్ అయ్యేలాగా కలుపుకుందాము. నేను ఇందులో ఫుడ్ కలర్ ఏమీ యూజ్ చేయటం లేదండి, హెల్త్కి మంచిది కాదు కాబట్టి. మన కారం పొడే మనకు మంచి కలర్ ఉందండి, కలర్ కావాలనుకునే వాళ్ళు మీరు కొంచెం యాడ్ చేసుకోండి, లేకపోయినా పర్లేదు. చూడండి, ఈ విధంగా అంతా బాగా మిక్స్ అయిపోవాలి. ఇప్పుడు డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకుందాము. నూనె బాగా కాగిన తర్వాత ఇందులోకి ఈ కాలీఫ్లవర్ ముక్కలు వేసి బాగా ఎర్రగా వేయించుకుందాము. కాలీఫ్లవర్ ముక్కల్ని మనం లో ఫ్లేమ్లోనే డీప్ ఫ్రై చేసుకుందామండి, అప్పుడే లోపల వరకు బాగా కుక్ అవుతుంది. కాలీఫ్లవర్ బాగా వేగిపోయింది, ఇప్పుడు దీన్ని 1 ప్లేట్లోకి పక్కకు తీసి 1 టిష్యూ నాప్కిన్ పైన వేసేసుకుందాము. చూడండి, కాలీఫ్లవర్ మనకి ఎంత బాగా క్రిస్పీగా వచ్చిందో, ఇలా మిగిలిన కాలీఫ్లవర్ అంతా కూడా మనం డీప్ ఫ్రై చేసేసుకుందాము. గోబీ రైస్ తయారు చేసుకోవడానికి 1 వెడల్పుగా ఉండే ప్యాన్ తీసుకుందామండి. వెడల్పుగా ఉన్న ప్యాన్ అయితే మనకు రైస్ విరిగిపోకుండా బాగా కలుపుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఈ ప్యాన్లోకి 3 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకున్నాము. ఇది మనం గోబీ ఫ్రై చేసుకున్న ఆయిలే వేస్తున్నాను. ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న ఈ వెల్లుల్లి ముక్కలు, అలాగే అల్లం ముక్కలు, అలాగే ఈ పచ్చిమిరపకాయలు, సన్నగా కట్ చేసుకున్న ఈ ఉల్లిపాయ ముక్కలు అన్నీ వేసేసుకున్నాము. తర్వాత ఇందులోకి క్యాప్సికం కూడా వేసేసుకోవాలి, అలాగే కట్ చేసి పెట్టుకున్న ఈ క్యారెట్ను కూడా వేసేసుకుందాము. ఇలా అన్నీ 1 బై 1 ఒకేసారి వేసేసుకోవాలి. ఈ వెజిటబుల్స్ అంతా మనకు ఎక్కువ కుక్ అవ్వకూడదండి, జస్ట్ అన్నీ ఒకసారి ఇలా కలుపుకుందాము.
జస్ట్ ఒక 2 సెకండ్లు ఇలా ఆయిల్లో వేగితే సరిపోతుంది. కావాలనుకుంటే మనం ఈ టైంలో కొంచెం క్యాబేజ్ వేసుకుంటే కూడా చాలా బాగుంటుందండి. ఇలా ఆయిల్లో వేగిన తర్వాత మనం ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్ వేసుకుందాము. ఇందాక గోబీ వేయించుకునేటప్పుడు 1 స్పూన్ వాడాము. ఇప్పుడు ఈ ఉల్లిపాయలతో పాటు 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటే సరిపోతుంది. ఇదంతా కూడా కొంచెం పచ్చివాసన పోయేదాకా ఇలా ఒకసారి ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఇందులోకి 1 టీ స్పూన్ దాకా కారం పొడి వేసుకోవాలి. తర్వాత ఇందులోకి 1/2 టేబుల్ స్పూన్ సోయా సాస్ వేసుకుందాము. తర్వాత 1 టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ సాస్ వేసుకోవాలి. దీన్ని అంతా ఒకసారి కలుపుకోవాలి. ఇదంతా కూడా మనం మంటని హై ఫ్లేమ్లోనే పెట్టుకొని చేసుకోవాలండి ఇలాంటి రైస్ చేసుకునేటప్పుడు. ఇప్పుడు ఇందులోకి కాలీఫ్లవర్ ముక్కల్ని వేసేసుకుందాము. ఈ గోబీని మనం ఇలాగే కూడా తినేయచ్చండి, అంత టేస్టీగా ఉన్నాయి. వేసి ఈ సాసులంతా ఈ కాలీఫ్లవర్ ముక్కలకి పట్టేటట్టు బాగా కలుపుకున్నాము. ఈ టైంలో కొద్దిగా వాటర్ వేసుకుంటే మనకి ఈ గోబీకి ఈ మసాలాలంతా బాగా పట్టుకొని టేస్టీగా ఉంటుందండి. కొంచెం వాటర్ అయితే సరిపోతుంది, మరి ఎక్కువ అవసరం లేదు. చూడండి ఎంత బాగున్నాయో, మనం ఇలాగే కూడా తినేయచ్చండి. ఇప్పుడు ఇందులోకి కుక్ చేసి పెట్టుకున్న ఈ రైస్ని వేసేసుకుందాము. మీరు కావాలనుకుంటే మామూలు నార్మల్ రైస్తో కూడా చేసుకోండి. మనకి స్ట్రీట్ సైడ్ దొరికే వాళ్ళ చేసే వాళ్ళంతా నార్మల్ రైస్తోనే చేస్తుంటారు. ఆ రైస్తో కూడా రైస్ బాగుంటుంది. రైస్ వేసేసిన తర్వాత అంతా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి రైస్కి టేస్ట్కి సరిపడినంత ఉప్పు వేసుకోవాలి. మనం గోబీలో ఉప్పు వేసుకున్నాము, అలాగే రైస్ కుక్ చేసేటప్పుడు కూడా నేను కొద్దిగా ఉప్పు వేశాను కాబట్టి మనం టేస్ట్కి సరిపడినంత చూసి వేసుకోవాలి. తర్వాత ఇందులోకి 1 టీ స్పూన్ దాకా మిరియాల పొడి వేసుకుందామండి. ఈ మిరియాల పొడి వల్లేనండి మంచి రుచిగా ఉంటుంది ఈ రైసు. స్కిప్ చేయకుండా వేసుకోండి. స్పైసెస్ అంతా మీరు ఎంత తినగలుగుతారో దాన్ని బట్టి మీరు వేసుకోండి. కానీ ఇలా గోబీ రైస్ చేసుకునేటప్పుడు కొంచెం కారంగా ఉంటేనే రుచిగా ఉంటుందండి. చూడండి ఇదంతా కూడా మనం హై ఫ్లేమ్లోనే చేసుకోవాలి. అంతా ఒకసారి బాగా కలిపేసుకుని ఫైనల్గా కొత్తిమీర కూడా వేసేసుకుందాము. చూసారు కదండి మనం ఇంట్లోనే గోబీ రైస్ని ఎంత రుచిగా తయారు చేసుకోవచ్చో. బయట వాళ్ళు ఏ నూనె వాడతారో మనకు తెలీదు, ఎక్కువ డీప్ ఫ్రై చేసిన నూనెలు వాడేస్తుంటారు, మన హెల్త్కి చాలా హానికరం అండి. పిల్లలు ఇలాంటి రైస్లు ఎక్కువ ఇష్టపడుతుంటారు కాబట్టి మనం ఇంట్లోనే ఈ విధంగా తయారు చేసుకుంటే అందరం ఇంటిల్లిపాది హ్యాపీగా హెల్తీగా ఉండొచ్చు. రైస్ అంతా కూడా బాగా కలిసిపోయేలాగా ఇలా కలిపేసుకుని ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని వేడి వేడిగా సర్వ్ చేసుకుందాము.